హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇప్పుడు మనం ఊరగాయ పెట్టుకోవడానికి కూర కారానికి ఇలాగా ఎక్కువ మొత్తంలో ఎండుమిర్చి తెచ్చుకున్నప్పుడు అవి చాలా వస్తాయి కదండి ఆ తొడిమల్ని వృధాగా పారేయకుండా మనం మన మొక్కలకి ఎలా ఉపయోగించుకోవచ్చు ఏంటి అన్నది నేను ఇవాళ మీకు వివరంగా చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక మీరు చక్కగా ఈ తొడిమల నుంచి ఎటువంటి లాభాలు పొందొచ్చు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ తొడుమలు ఇప్పుడు మనం ఎండుమిర్చికి ఎంత ఘాటు ఉంటుందో ఈ తొడుమల్లో కూడా అలాగే ఘాటు ఉంటుందండి ఆ ఘాటు మనకి ఇప్పుడు చేమలు ఉంటాయి కదండి చెదలు చేమలు ఇవన్నీ కూడా మన మొక్కలకి చాలా హాని చేస్తూ ఉంటాయి అలాగే మెట్లో కూడా అవి పుట్ల పుట్ల కింద పెట్టేసి మనం మొక్కల్లో తిరిగినప్పుడు మనకి కాళ్ళకు కుట్టేయడం అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఇలాగా మనం ఇవి ఉపయోగించి వాటిని ఎలాగ మనం అరికట్టుకోవచ్చు అన్నది నేను ఈవేళ మీకు వన్ బై వన్ చూపిస్తాను చాలా చక్కగా అండి మనం బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ మీకు ఇప్పుడు మనం ఏ ఏరియాలో అయితే చీమలు మనకి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నాయో అక్కడ మట్టి పైన పొర తీసేసి ఇలాగా ఇవి మన ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ చేమలు ఎక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో వేసుకోవచ్చు కొద్దిగా ఉంటే కొద్దిగా వేసి ఇలా మట్టి కవర్ చేసేస్తాయండి మనం వాటరింగ్ అది చేసినప్పుడు ఆ ఘాటుకి చేమలు ఆ ఏరియా నుంచి తప్పుకుంటాయండి ఇంకా మనకి గుడ్లు పెట్టడం కూడా తగ్గిపోతుంది అలాగే చేమలు కూడా మళ్ళీ మళ్ళీ ఆ ఏరియాకి రావడం అది జరగదు అనమాట అలాగే ఇప్పుడు మనకి గోడలు ఉంటాయి కదండీ ఆ గోడల పక్కల్లో కూడా ఇవి చేమలు ఎక్కువ పుట్టలు పెట్టేస్తూ ఉంటాయి అందుకని ఆ చిన్న చిన్న గోడలు అవి మనకి మొక్కల ఏరియాలో ఉన్న ఆ గోడల దగ్గరగా మనం ఇలాగ మట్టి పైపర్ తీసేసి ఇలాగా మనం మన అవసరాన్ని బట్టి వేసుకుంటే అండి ఏ ఏరియాలో ఎక్కడ ఉన్నాయో ఆ ఏరియాలో వేసుకుని చల్లుకుని చక్కగా మళ్ళీ మట్టి కప్పేసి వాటరింగ్ అది చేసుకున్నప్పుడు అక్కడ కూడా కొద్దిగా వాటర్ నడిపితే మనకి చక్కగా మొక్కలకి అది ఆ మట్టికి ఆ ఘాట్ అది తగిలి చీమలు రావండి అలాగే మొక్కలకు కూడా చీమలు పట్టేస్తూ ఉంటాయి పెద్ద పెద్ద చెట్లకి ఆ చెట్లు మొదలకి కొంచెం దూరంగా ఇలాగ ఇవి తొడిమల్ని వేసుకుని చక్కగా మట్టితో కవర్ చేసేస్తే మనకి ఈ చెట్లకి అది చీమలు పాకటం ఆ చీమల వల్ల మనకి చాలా రకాల తెగుళ్ళు అవి వస్తూ ఉంటాయి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఈ మిల్లీ బగ్స్కి వాటికి అవి నివారించినట్టు అవుతుంది నెక్స్ట్ మనకి అంత తవ్వి వేసే టైము అంత సావకాశం లేనప్పుడు కనీసలాగా మనం ఆ కార్నర్ ఏరియాలో చల్ల వచ్చండి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే గుబురుగా మొక్కలు ఉన్న టై ఏరియాస్లో అయితే ఆ మనం ఆ మొదళ్ళ దగ్గర మనం గొయ్యి తీసి కప్పెట్టడం అవి అవ్వదు కదా మట్టి తవ్వడం అది అవ్వదు కదా ఆ ఏరియాలో చక్కగా మనం ఆ మొదళ్ళకి టచ్ అయ్యేలాగా ఇవి వేసేస్తాయండి ఆ మొదళ్ళకి చేమలు అవి పట్టుకుని ఆ చెట్లని అవి ఇబ్బంది పెట్టడం అది తగ్గుతుంది నెక్స్ట్ ఇప్పుడు కుండీల్లో మొక్కలు అవి పెంచుకున్నప్పుడు కుండీల్లో కూడా చీమలు పెట్టేస్తాయండి గుడ్లు అందుకని కుండీలో మట్టి వేసుకునేటప్పుడు ముందుగా ఈ తొడిమలు కొన్ని వేసుకుని మీద మట్టి కప్పి మనం మొక్క నాటుకున్నాం అనుకోండి ఆ కు మనకి ఆ కుండీల్లో చీమలు చేరటం అది ఉండదు అలాగే మొక్క కూడా చక్కగా ఆరోగ్యంగా పెరిగి చక్కగా పూలు అవి బాగా వస్తాయండి ఆ తర్వాత ఇది ఈ తొడిమలు కొంతకాలం అయిపోయాక కంపోస్ట్ కింద కన్వర్ట్ అయిపోతాయి కాబట్టి ఆ రకంగా కూడా మనకు ఉపయోగమే చాలా ఈజీ కదండి తొడిమల నుంచి మనం ఇలా మట్టిలో కలిపి లాభాలు పొందడం సర్వేజన సుఖన భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్